సో విద్యాగారు అంటున్నారు కాబట్టి విద్యాగారు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు? ఇంకెలాంటి సపోర్ట్ కావాలండి మీకు? ప్రమోషన్స్ వైజ్గా కానీ? నో, యాక్చువల్లీ నేను ఐఎమ్ ఓన్లీ అన్ ఆడియన్స్ ఫర్ బిగ్ బాస్. బిగ్ బాస్ నేను ఓన్లీ ఒక చాలా ఆర్డెంట్ ఆడియన్స్గానే చూస్తాను. సో ఐఎమ్ నాట్ రియలీ పుషింగ్ వన్ పర్సన్ హియర్. షణ్ముఖ్ అనే కాదు, ఎవరైనా కానీ నేను చూసినప్పుడు ఓకే, ఐ విల్ హ్యావ్ సమ్ ఒపీనియన్ ఆన్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్, బట్ అంత స్పెసిఫిక్గా ఐఎమ్ నాట్ గోయింగ్ అవుట్ ఆఫ్ మై వే ఫర్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. ఛాన్స్ వస్తే మీరు కూడా? ఛాన్స్ వచ్చిందండి, వెళ్ళలేదు. ఐ నో ఐ కాంట్ పుల్ ఇట్ ఆఫ్. సింపుల్ అంటే నాకు ఫోన్ లేకుండా ఉండలేను, ఆయన లేకుండా ఉండలేను. సో ఓకే, సో ఫైనల్గా మాకు ఈ సినిమా గురించి ఏం చెప్తారు ఆడియన్స్? ఎందుకు చూడాలని క్వశ్చన్ చేస్తే ఏం చెప్తారు? ఎందుకు చూడాలని క్వశ్చన్ చేస్తే మీరిద్దరే నా వైపు చూస్తున్నారు. యూ హ్యావ్ ద క్లారిటీ కరెక్ట్గా క్లీన్గా నీట్గా చెప్తావు అనమాట, అందుకే. అయ్యో, ఎందుకు చూడాలి అంటే లైక్ ఇట్స్ అ జర్నీ ఆఫ్ అ గర్ల్. అంటే లైక్ మనం ప్రతి అమ్మాయికి ఒక సిచ్యువేషన్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో ఏదో ఒక సిచ్యువేషన్, ఇప్పుడు ఉన్న ఈ ముగ్గురు అమ్మాయిల సిచ్యువేషన్లోని అంటే ఈ జరిగిన సిచ్యువేషన్స్ ఏదో ఒక అమ్మాయికి ఎక్కడో ఒక దగ్గర జరిగే ఉంటుంది. అది డెఫినెట్గా కనెక్ట్ అవుతారు వాళ్ళు. సో మేమేదో ఒక సొల్యూషన్ ఇచ్చాం మా తరపు నుంచి, అంటే లేక వీళ్ళెలా ఓవర్కమ్ చేశారనేది మేము చూపించాం. వాళ్ళు చూసినప్పుడు అవును కదా, మాకు మనకు కూడా ఇది జరిగింది కదా, మనం ఎలా ఓవర్కమ్ చేసాం దీని అని. అంటే లైక్ జరిగిపోతే వాళ్ళు బ్యాక్కి వెళ్ళి రివైండ్ చేసుకొని చూసుకుంటారు. స్టిల్ అదే స్టేజ్లో ఉండి అదే మూమెంట్లో ఉన్నారనుకోండి, అవును కదా నాది ఇలాంటి సిచ్యువేషనే కదా అని చెప్పి అనుకుంటారు. బట్ ఆల్ అబౌట్ లైక్ ఇట్స్ ఎమోషనల్ రైడ్ అని చెప్పుకోవచ్చు. బట్ డెఫినెట్గా అందరికీ అయితే కనెక్ట్ అవుతారండి, అమ్మాయిలకి కాదు అబ్బాయిలు కూడా బాగా కనెక్ట్ అవుతారు. అండ్ అబ్బాయిలు ఎలా అనుకుంటారు, ఓకే ఈ అమ్మాయి ఇలా అనుకుంటుందా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది వాళ్ళకి. సో యా, అది క్వశ్చన్ అడగానే ఇద్దరు ఇట్లా తిరిగారు ఫేస్.